ఐదు రోజుల పాటు ఈడీ విచారణ తర్వాత తనకు సంఘీభావం తెలియజేస్తూ మద్దతుగా వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు సంఘీభావం తెలియజేస్తూ నిరసనలో పాల్గొన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ చాలా ఉద్వేగభరితంగా ప్రసంగించడం జరిగింది। ఈ ప్రసంగంలో పాల్గొన్నటువంటి అనేక మంది నేతల్లో ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ కూడా ఉన్నారు। సార్, ఏంటి మీ నాయకుడు చేసినటువంటి ప్రసంగం ఏ రకంగా అనిపిస్తుంది? అసలు అది చాలా ఉత్తేజాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పైన అసలు ప్రజా వ్యతిరేకమైన వీళ్ళిద్దరిపైన చేయాల్సిన యుద్ధంలో మాకు ఒక ఇన్స్పిరేషన్ కలగజేసింది। తనొక్కడే ఈడీ ఆఫీస్కి వెళ్ళలేదు, అక్కడ కూర్చోలేదు। దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా నాతో కూర్చొని ఉన్నారు, ఒక్కనే కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం, అసలు కార్యకర్తను పెద్ద ఎత్తున పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అసలుకి వాళ్ళ యొక్క మొరల్స్ని పెంచిన విధంగా ఉంది। అంతేకాకుండా భవిష్యత్ ఈ భారతదేశాన్ని కాపాడగలిగింది రాహుల్ గాంధీ నమ్మకాన్ని కూడా ఆయన సందేశం మాకు అర్థమైంది। అసలు ఈడీ లాంటి వాళ్ళు సత్యానికి నమ్మినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడమని కూడా స్పష్టంగా చెప్పాడు। అసలు ఈడీ అయినా ఎవరైనా సరే ఒక్కటే ఆఖరికి సత్యం నమ్ముకోవాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు। మోడీకి కూడా చెప్పడం జరిగింది, ఆయన ఒకటే మాట, మీరు ఏమీ చేయలేరు, మీరు అసత్యం పైన బతుకుతున్నారని స్పష్టంగా చెప్పారు। బట్ ఈ మొత్తం ఈ వారి దాంట్లో క్యాడర్ యొక్క మొరల్స్ మాత్రం పెద్ద ఎత్తున బూస్టప్ కావడం, కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ యొక్క గొప్పతనాన్ని కూడా రాహుల్ గాంధీ గారు నోటంటే వినడం అనేది మా అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్, ఒక ఉద్వేగాన్ని కలగజేసింది। సో ఇట్లా 27వ తారీఖున ఈ అగ్ని పథ్ పైన జరగబోయే దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తాము। మొత్తానికి రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఒక ప్రేరణ కలిగించే రీతిలో ప్రసంగించారని, కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచారని చెప్పి శైలజనాథ్ చెప్తున్నారు। ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ।